వరద బాధితులకు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. వరదల్లో నష్టపోయిన రైతులకు కనీసం సరైన భోజనం కూడా పెట్టడం లేదని ఆయన మండిపడ్డారు. భద్రాచలంలో కరకట్టను బలోపేతం చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడని మండిపడ్డారు. భద్రాచలంలో వరద బాధితులను ఆయన పరామర్శించారు. ఏ గవర్నమెంట్ వచ్చినా చెయ్యాలి, కానీ 1000 కోట్లు కాదు కానీ ఇంతవరకు 10,000 ఇంటికి ఇస్తామని ఒక్కరికి చెప్పాడు. గోడకి వచ్చి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తాము ముందు మీకు అందరికీ అని చెప్పాను. అన్నారు ఏ రూపాయలు లేదు ఇక్కడ, వీళ్ళు కనీసం సదుపాయాలు కూడా లేకపోగా పోయినా కూడా వీళ్ళకి అందుబాటులో రావట్లేదు. నిన్నటి నుంచి కలిసి ఇవాళ ఫుడ్ మీద చూపెట్టడం మంచి క్వాలిటీ పెట్టలేదు, పెట్టలేదు, పెట్టారు క్వాలిటీ లేదండి. మొత్తం 10,000 10,000 ఇస్తున్నాయి చెప్పి ఇంతవరకు ఇక్కడ అందలేదు. కాబట్టి మేము రావడం, ఒక ప్రతిపక్షంగా మిమ్మల్ని కలవడం, దానివల్ల కొంత ఒత్తిడి నిర్మాణం అయ్యి మీకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో పర్యటించడం, ఇలా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు విజయంత సుభాష్ నగర్ దగ్గర ఉన్నారు సార్.